నేను చేయలేనని జనాలు భావించే పనులన్నీ నేను చేయాలనుకుంటున్నాను. ఆత్మస్థైర్యానికి హద్దులనేవే ఉండవు కదా. అందుకు నిలువెత్తు సాక్ష్యం బెనారస్కు చెందిన పూనమ్ రాయ్. సుమారు 22 క్రితం జరిగిన ఓ ఘోర ఘటనలో బాధితురాలామె. వాళ్ళు నన్ను కట్నం కోసం వేధించేవారు. ఒకరోజు నా అత్తమామలు, ఆడపడుచు, భర్త నన్ను మేడ మీదకు తీసుకువెళ్లారు. అందరూ మాట్లాడుకుంటూ ఉండగానే అకస్మాత్తుగా వాళ్లు నన్ను కిందకు తోసేశారు. కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఆసుపత్రిలో ఉన్నాను. కనీసం మంచి మీద నుంచి లేవలేకపోయాను. కాళ్లతో నడవలేకపోయాను. ఎందుకంటే నా రెండు కాళ్ళు చచ్చుబడిపోయాయి. నాకింక జీవితంలో ఏమీ మిగల్లేదని అనిపించింది. ఈ ఘటన ఆమెను శారీరకంగానే కాదు, మానసికంగా కూడా కుంగదీసింది. ఆమె నడుం కింది భాగమంతా చచ్చుబడిపోయింది. ఫైన్ ఆర్ట్స్లో పట్ట అందుకున్న పూనం 17 ఏళ్లపాటు అదే మంచానికే పరిమితమయ్యారు. ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు. చివరికొకరోజు ఆమె తన కుంచెను కదిలించాలనుకున్నారు. మంచంపై ఉన్నప్పుడే నేను కాగితంపై బొమ్మలు గీసేదాన్ని. 6 ఫీట్ల కాన్వాస్పై నేను 648 ముఖాల్ని చిత్రించాను. పుట్టినప్పటి నుంచి ముసలితనం వచ్చేదాకా ఒక మహిళ తన జీవితంలో దాటే దశలన్నీ ప్రతిఫలించేలాగా దాన్ని క్రియేట్ చేశాను. పూనంకు ఆమె కుటుంబం ఎల్లప్పుడూ సాయంగానే ఉన్నా ఆమె మాత్రం తన కాళ్లపై తాను నిలబడాలనుకున్నారు. చిత్రలేఖనం ఆమెలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆమె తన రోజువారీ పనులు స్వయంగా చేసుకోగలుగుతున్నారు. ఆమె చిత్రకళలో ఎన్నో బహుమతులందుకున్నారు. నేనెప్పుడూ మా అమ్మ ముందు లేదా అన్నయ్య ముందు డబ్బుల కోసం చేయిచాచలేదు. ఆమె ప్రస్తుతం పిల్లలకు చిత్రలేఖనం పాఠాలు చెబుతున్నారు. ఇప్పుడు ఆమె కూతురి వయసు 22 ఏళ్లు. ఖచ్చితంగా నేను చాలా చేయగలనని నమ్ముతాను. చేయగలిగినంత చేస్తున్నాను కూడా. అందరూ ఇక నేను ఎన్నటికీ మెట్లెక్కలేనని అన్నప్పుడు మెట్లెక్కి వాళ్ల అంచనాలు తప్పని నిరూపించాను. కనీసం నేల మీద నేను కూర్చోలేనని అందరూ అన్నారు, కానీ దాన్ని కూడా నేను తప్పనే నిరూపించాను. నాకిక జీవితంలో ఏదీ మిగల్లేదని చాలాసార్లు అనుకునేదాన్ని. ప్రయత్నంలో చాలాసార్లు ఓడిపోయాను, కానీ చివరకు గెలుపు కూడా సాధించాను.